చెవులు వినపడక 40 ఏళ్ళ నుంచి ఆ వెనకాలం చూడండి, అమ్మాయి నువ్వు ఆవిడ చెవులు గట్టిగా పట్టుకో అండి, ఏదైనా వీడియో కాన్ఫరెన్స్ లో హాపర్ కదా టచ్ అంటాడు అంతే. ఆ ఇప్పుడు వినపడుతుంది, ఆ వినపడుతుంది, ఆ స్తోత్ర స్తోత్ర. అది కాదండి, 40 ఏళ్ళ నుంచి వినపట్టలేదంట, జస్ట్ వీడియో కాన్ఫరెన్స్ లో అప్పటికదప్పుడా టచ్ అంటే చెవుడు వచ్చేసింది. ఇయ్యంటే హాస్పిటల్ అన్ని తీసేస్తున్నారు, మూసేయడమే. ఏపీలో ఓన్లీ పెద్దన ఆయిల్ ఇంతే, ఆయిల్ ఆయిల్ ఖర్చు తెలుదా మీకు ఎక్కడ ఉన్నారు సార్? నేను చాలా ఎదగాలి ఇస్తారు ఆయిల్ ఆయిల్ ఖర్చీఫ్ ఇంటే చాలు సార్. ఎందుకంటే మ్యాక్సిమం ఏపీ మ్యాక్సిమం ఏపీస్ అన్ని గొర్రెలేగా. కొత్త దేవుడండి కొంగత దేవుడండి చెత్త దేవుడండి మూడు మేకుల దేవుడండి రెండు శకల దేవుడండి శివాన్ని వదిలేసి శవాన్ని పట్టుకుని పూజిస్తారండి మమ్ము సైతాన్ అంటారండి అది అన్నమాట. సో మీకు శివం కావాలా శవం కావాలా? శివం కావాలా? శివం కావాలి. ఎలా శవం ఎందుకంటే దరిద్రం, మళ్ళీ ఏమన్నా అంటే ఎడుతారు. ఇలా అనక తప్పదు. ఎందుకు తప్పట్లేదంటే కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు మన కొంపల దగ్గరికి వచ్చేసి ఓ నల్లట్టు బుక్ కట్టుకుని నేనే మార్గం నేనే సత్యం ఇది నమ్మాలి. నమ్మి బాప్టిజం పొందినవాడు పరలోకం వచ్చును, నమ్మని వాడు నరకంలో పడిపోతుంది. అంటే మీరు మా షాప్లో కొంటే మీరు మంచోళ్ళు, కొనకపోతే ఈజ్ కమింగ్. అసలు ఇదిగో భగవద్గీత, ఇది భగవద్గీత, ఇది భాగవతం. ఈ రెండు పుస్తకాల్లో ఎక్కడైనా బెదిరింపులు ఉన్నాయా? ఈ పుస్తకాలు ఎక్కడైనా వార్నింగ్లు ఇస్తాయా? మన భగవద్గీత కానీ భాగవతం కానీ రామాయణం కానీ వేదం కానీ పురాణం కానీ ఓన్లీ అడ్వైజ్ ఇస్తాయి, యాడ్లు కూడా ఇవ్వము. మీరు గమనించండి, ఏ వస్తువుకి కావాలి అడ్వర్టైజ్మెంట్లు? అమ్మ పాలకి ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఉందా? డబ్బా పాలకు ఉందే. అంటే ఏదైతే ఈ పాషన్న మతాలు ఉన్నాయో అవి డబ్బా పాలు, మన భగవద్గీత భాగవతం అమ్మ పాలు. ఏది పిల్లోడికి బలం? అమ్మ పాలు. మరి మనం అమ్మ పాలు తాగుతున్నామా? మీకు ముఖ్య విషయం చెప్తున్నా, మనం కొంతమందిని వీళ్ళు క్రిస్టియన్సు వీళ్ళు ముస్లింసు మనం హిందూసు అని అనుకుంటుంటాం, అస్సలు కాదండి. బాగా వినండి, డోంట్ రికగ్నైజ్ దెమ్ యాజ్ ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్స్. మన దేశంలో 4 హిందువులే ఉన్నారు, కానీ క్యాటగిరీస్ డిఫరెంట్. ఎవరైతే వైదికమైన ఈ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతారో వాళ్ళు ట్రూ హిందూస్. మెడ మీద కత్తి పెడితే భయపడి మతం మారారు, అదొక బ్యాచ్, వాళ్ళు హిందువులే. ఇంకొకళ్ళు శాస్త్రజ్ఞానం లేక గొర్రె ఏం చేస్తుందని, ఓ గొర్రె వెళ్ళింది ఇంకో గొర్రె వెళ్తుంది, దాని సొంత బుర్ర లేని దాన్ని గొర్రె అంటారు. దోసు డోంట్ హ్యావ్ బుర్ర దే కాల్ గొర్రె. సో జ్ఞానం లేకుండా వెళ్ళిపోయిన ఇంకో మతంలోకి వెళ్ళిన వాళ్ళు జ్ఞానహీనులైన హిందువులే, భయంతో ఇంకో మతంలోకి వెళ్ళిన వాళ్ళు పిరికి హిందువులు. ఇవన్నీ కాకుండా అన్ని మతాలు సమానం అంటారే వాళ్ళు సెక్యులర్ కుక్కలు, సెక్యులర్ డాగ్స్. కుక్కలు ఫీల్ అవుతాయి, హట్ అవుతాయి కాబట్టి సారీ టు డాగ్స్. సో మొత్తం అంతా హిందువులే, ఎందుకంటే అందరి డిఎన్ఏ ఒకటే. ఎవడో అరబ్ నుంచి రాలే, ఎవడో ఇజ్రాయెల్ నుంచి రాలే, కేవలం ఎవడో ఏదో పుస్తకం తీసుకొచ్చి ఓ చేతిలో కత్తి ఓ చేతిలో బుక్ సోట్ అండ్ స్క్రిప్చర్ టేక్ దిస్ అదర్వైజ్ విల్ టేక్ దట్. ఇలా మతం మారిన బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళు మన మనోళ్ళు. ఏంటి మీ నాన్నగారు బాగా పెద్దం చేద్దాం కొట్టేసుకో నెత్తిన గొడ్డ దిస్ ఫెలో గోటి ఎర్రగడ్డ వీటికి ఉర్రగడ్డ ఫైనల్లీ గోటి మట్టిగడ్డ. ఇది అజ్ఞానం బ్యాచ్. అంటే మన దేశంలో 4 హిందువులు, ట్రూ హిందూసు, మెంటలీ వీక్ హిందూసు, పిరికి హిందూసు, సెక్యులర్ హిందూసు. అదేమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా మీరు ప్రసాదం ఇచ్చారనుకోండి, వద్దండి మేము
మేము ఈ మధ్య జంప్ అయ్యాం, ఆ తర్వాత కంప్ అయ్యాం అని చెప్తుంటారు. జంపు కంప్ అంటే తెలుసుగా, మతం మారు. పేరేంట్రా సత్యనారాయణ, పేరేంట్రా వెంకటేశు, పేరేంట్రా సుబ్రహ్మణ్యం, పేరేంటి వెంకటలక్ష్మి, బట్ డోంట్ టచ్ మీ, ప్రసాదం పెట్టద్దు. మీ దేవుడు సైతాను, మీ దేవుడు మట్టి బొమ్మ, మా వాడే బాసు, నా అమ్మ తెలాసు, ఇదే మేము ఇచ్చే క్లాసు, అప్పుడే పగులుద్ది క్లాసు, ఇక్కడ ఉందో వర మాసు. సో ఇలా ఎవరైతే నేను క్రిస్టియన్ని, మతం మారాను, మీ ప్రసాదం ముట్టను అని అన్నప్పుడు మీరు బైబిల్ గురించి మాట్లాడకండి, వేస్ట్. వాళ్ళు ఏం బైబిల్ చదివి మారలే, బైబిల్ చదివితే ఎవడు మారడు అది గుర్తుపెట్టుకోండి. ఎవడన్నా బైబిల్ చదివితే క్రైస్తవుడు అవడు అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భౌతికేతలో ఫుడ్ గురించి ఏముంది, బైబిల్లో ఫుడ్ గురించి ఏముంది చూపించండి, సింపుల్. భౌతికేతలో 9:26 ఏంటి శ్లోకం? పత్రం పుష్పం ఫలంతోయం, గుడ్. ఒక పత్రం అంటే హాకు, పుష్పం పువ్వు, ఫలం ఫలం పండు. ఏం పెట్టలేవా, ఏం పెట్టలేవా నువ్వు? యు ఆర్ అన్ఫిట్ టు డూ దిస్. ఇది ఇవ్వగలవా? జస్ట్ వాటర్. తోయం నీళ్ళు పెట్టు, నేను యాక్సెప్ట్ చేస్తా. యోమే భక్త్యా ప్రయచ్చది, ఇఫ్ యు ఆఫర్ దిస్ థింగ్స్ విత్ లవ్ అండ్ డివోషన్, ఐ యాక్సెప్ట్. దట్ ఈస్ ద వర్డ్ ఫ్రమ్ లార్డ్ కృష్ణ. మన దేవుణ్ణి పూజ చేయడానికి చేసాను, తింటూ వింటాను. అలాగే అందులో అరటిపండ్లు కూడా ఉన్నాయి, చెప్పారు ఆ సంచి ఎక్కడ ఉంది లోపల. ఓకే, కాబట్టి కృష్ణుడు మన ఏం అడుగుతున్నాడు ఫుడ్ విషయంలో? పత్రం పుష్పం ఫలంతోయం. కాబట్టి కృష్ణుడిని పూజించడానికి దశం భాగాలు ఇవ్వక్కర్లే, నువ్వు పండు కూడా పెట్టక్కర్లే, జస్ట్ నీళ్ళు ఇచ్చినా చాలు. పండు ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు. నానా వీడియో తీసుకుని వాళ్ళు తీసుకొని ఉండి తినేవాళ్ళు తిందామండి, ఖాళీ చేస్తున్నాం, మిగిలిన వాళ్ళకి మళ్ళీ ఇవ్వచ్చు. ఓకే, నానా సో హింస లేనటువంటి, నానా టైం కిల్ చేయద్దు, మీరు తినకపోతే మానే కానీ డోంట్ మేక్ నాయిస్. బరువు మీరు బొమ్మలా వెళ్ళండి, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, మిగిలిన వాళ్ళు మళ్ళీ ఇవ్వండి, మిగిలిన వాళ్ళు మళ్ళీ ఇవ్వండి, యూజ్ యువర్ బ్రెయిన్ ప్లీజ్. సో పత్రం పుష్పం ఫలంతోయం, ఇది కృష్ణుడు మనకు చెప్పింది. మరి బైబిల్లో తెలుసా మీకు? అయ్యా ఎవరు ఫాలో అవ్వరా, అసలు వాళ్ళు చదవరు. నువ్వు అతన్ని చదివేవనుకో, బైబిల్ చదివేవనుకో, చాలా జగుప్సాకరంగా ఉంటుంది. అందులో నేను ఒకసారి ఆల్రెడీ పెట్టాను వీడియో, నువ్వు మళ్ళీ చూడు, యెహోవా మెను అని ఉంటుంది, అది చదువు. అతను చెప్తాడు మీరు ఏ పక్షులను తినవచ్చుననగా, ఏ జంతువులు తినవచ్చుననగా లిస్టు, మీరు తర్వాత చూడండి యూట్యూబ్లో ఉంటుంది, యెహోవా మెను. జంతువులు మొత్తం మిలిటరీ హోటలే, అది మిలిటరీ హోటల్ ఓనర్ నేను గాడ్ అనుకుంటున్నారు అసలు విషయం అని. ఇతను చెప్తాడు ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము ఒక లేత గొర్రె పిల్లని నాకు బలి ఇవ్వండి, అది కూడా దాని రక్తం జల్లి నిప్పుల మీద ఒక వాటర్ బాటిల్ దాని మీద ఎత్తే ఆ స్మెల్ నాకు ఇంపుగా ఉండు, నాకు అంపు అంటాడు. ఇక్కడేమో మంచి పువ్వులు అడిగాడు కృష్ణుడు, అక్కడేమో రక్తం వాటర్ బాటిల్ ఇవన్నీ. మిలిటరీ హోటల్ ఓనర్ వాళ్ళు గార్డు అనుకుంటున్నారు, డెకాయిట్ వాళ్ళు గార్డు అనుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు ఏదైనా ఒక ప్రదేశమును ఆక్రమించుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని వారి బలిపీఠమును బద్దలు కొట్టండి, అవి సర్వనాశం చేయండి, వాటిని కాల్ చేయండి. బాబు ఏం నేను చెప్పలే, మన నల్లటి బుక్లో ఉన్నాయి. ఈ ఆక్రమించండి అనే ఆజ్ఞ అతను ఇవ్వబట్టే బ్రిటిష్ వాళ్ళు ప్రపంచాన్ని ఆక్రమించారు, తెలుసా? వీళ్ళ భాష వాళ్ళే, అతనే కాబట్టి. మనకెక్కడ కృష్ణుని అలాంటివి చెప్పలే, మీరు ఎదగండి. ఎలా ఎదగడం అంటే ఆధ్యాత్మికంగా. కృష్ణుడు మన నుంచి కోరుకునే ఎదుగుదల ఒకటే, గ్రో స్పిరిచువల్ విత్ స్పిరిచువాలిటీ, అంతే. మీరు గమనించండి, బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి కొన్ని లక్షల కోట్లు పట్టుకుపోయారు, మన బంగారాలు పట్టుకుపోయారు, మన డైమండ్స్ పట్టుకుపోయారు. ఇప్పటికీ ఎలిజబెత్ రాణి పెట్టుకునే రింగులో
డైమండ్ మనదే. మన దేశం మీదకి ఎంతో మంది దండయాత్ర చేశారు. ఈ దండయాత్ర చేసిన వాళ్ళు ఎందుకు చేశారు? మనకి సేవ చేద్దామనా, లూటి మనకి సేవ్ చేద్దామనా, సంపద